ముగ్గురు ఎవరైతే ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావు అని చెప్పి బోయిన్పల్లి వాస్తవ్యులు, వాళ్లను నిన్న కిడ్నాప్ చేశారు. ఒక 15 మంది భార్గవరామ్ అనుచరులు వాళ్ళ ప్రవీణ్ రావు నివాసానికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి చొరబడి అక్కడ వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి అన్ని కూడా సెర్చ్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బంధించి ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను ముగ్గురిని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రధానంగా వాళ్ళు భార్గవరామ్ అలాగే అఖిలప్రియ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచి కూడా వాళ్ళతో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆఫీస్ పేటకు సంబంధించినటువంటి 50 ఎకరాల భూమిలో ఆ గొడవలు ఉన్నాయి, ఆ వివాదాలు ఉన్నాయి. దానికి సంబంధించి నిన్న కిడ్నాప్ జరిగినట్టు కూడా వాళ్ళు అనుమానించారు. అదే అనుమానం నేపథ్యంలో పోలీసులు కూడా విచారించిన తర్వాత నిన్న భార్గవరామ్ సంబంధించినటువంటి అనుచరులు 15 మంది ఎవరైతే ప్రవీణ్ రావు ఇంటికి వచ్చి వాళ్ళను కిడ్నాప్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ వైపు కూడా వెళ్ళినట్టు కూడా గుర్తించారు. అప్పటికే నిన్న 2 ఇన్నోవాలు కూడా డిటెక్ట్ చేసిన పోలీసులు 15 మందిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళను కూడా విచారించిన తర్వాత పూర్తిగా భార్గవరామ్ అలాగే ఆయన సోదరుడు చంద్రబోస్ ఈ మొత్తం వ్యవహారం, ఈ కిడ్నాప్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ప్లాన్ చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. పూర్తిగా 6 సెక్షన్లకు సంబంధించి కూడా కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియను, ఆయన భర్త, ఆమె భర్త భార్గవరావును కూడా కాసేపటి క్రితమే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అఖిలప్రియను కూడా బేగంపేట పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అక్కడ ఆమెను కూడా విచారించనున్నారు. అంటే పూర్తిగా ఇందులో వాళ్ళ పాత్ర ఎంత, ఏవి మేరకు ఉంది, ఆ ల్యాండ్కు సంబంధించి భార్గవరావు పాత్ర ఎంత ఉంది, అసలు ఆయనకు ఆ ల్యాండ్కు సంబంధం ఏంటనేది కూడా పూర్తిగా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే నిన్న ఎవరైతే ముగ్గురు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావులను ఈ భార్గవరావు అనుచరులు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని ఇన్నోవా కార్లో తీసుకెళ్లే సమయంలో కూడా వాళ్ళ మీద దాడి చేశారు. అలాగే వాళ్ళ ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేసినటువంటి మొత్తం వ్యవహారం మీద కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి బోయిన్పల్లి పోలీసులు పూర్తిగా ఇప్పటివరకు 15 మందితో పాటు అఖిల ప్రియను అలాగే భార్గవరామును కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళను కూడా విచారిస్తున్నారు. పూర్తిగా 100 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ల్యాండ్కు సంబంధించి బలవంతంగా ఆ పత్రాల మీద ఈ ముగ్గురు సోదరులతోటి సంతకాలు పెట్టించడం కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదే నేపథ్యంలో నిన్న వాళ్ళని కిడ్నాప్ చేసిన తర్వాత ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఖాళీ పత్రాల మీద కూడా వాళ్ళతో సంతకాలు పెట్టించినట్టు కూడా వీళ్ళు పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. అలాగే కాసేపటి క్రితమే కుకట్పల్లిలోని లోధా అపార్ట్మెంట్స్లో కూడా భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ అరెస్ట్ చేసి ఉమెన్ పోలీసుల సమక్షంలో బేగంపేట పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాండ్ డిస్ప్యూట్ అనేది నడుస్తూ వస్తుంది. ఎవరైతే ఈ బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఈ ముగ్గురు సోదరులకు అలాగే భార్గవరామ్కు మధ్య కూడా ఈ డిస్ప్యూట్ నడుస్తుంది. భార్గవరామ్ గతంలో కూడా ఈ ముగ్గురు సోదరులను ప్రశ్నించగా ఈ ముగ్గురు సోదరుల మీద ఏదైతే ఈ ల్యాండ్కి సంబంధించి అడగ కూడా అప్పుడు కూడా ఈ ల్యాండ్కి సంబంధించి క్లియర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి కూడా భార్గవరామ్కు చూపించినప్పటికి కూడా మళ్ళీ ఒకసారి వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా ఈ విధంగా కిడ్నాప్ చేశాడని కూడా ఈ మార్నింగ్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ ల్యాండ్ ఉందో, ఆ 50 ఎకరాల ల్యాండ్ హఫీజ్పేట్లో పూర్తిగా అందులో చాలామంది కూడా పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్ ఈ సోదరులకు కూడా ఆ ల్యాండ్ను విక్రయించారు, అమ్మారు. ఆ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు కొనుగోలు చేశారు. అయితే ఆ పార్ట్నర్కి సంబంధించినటువంటి విభేదాల్లోనే కొన్ని విభేదాలు రావడంతో భార్గవరామ్ వీళ్ళ సోదరుల మీద కిడ్నాప్ చేసి ఆ ల్యాండ్ను రాపించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కూడా ఏమాత్రం కూడా సంబంధం లేని ఇష్యూలో భార్గవరామ్ తలదూరుస్తున్నాడని చెప్పి కూడా ప్రవీణ్ రావుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటు పోలీసులకు ఇచ్చారు, అటు మీడియాకు కూడా అదే విషయాన్ని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధం లేదు, ఇది పూర్తిగా కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా మా పేరు మీదనే ఉందని చెప్పి కూడా వాళ్ళు క్లియర్ కట్గా కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఒకసారి బెదిరింపులకు దిగితే కూడా అప్పుడు కూడా క్లియర్గా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ చేశారు. ఏదైనా కూడా కూర్చొని మాట్లాడుకోవాలని కూడా వాళ్ళు ఆడ రిక్వెస్ట్ కూడా చేశారు అప్పటికే. కానీ ఇటువంటి కిడ్నాప్లకు కూడా వాళ్ళు నిన్న తెరదీసినటువంటి పరిస్థితి. పూర్తిగా 15 మంది వరకు భార్గవరామ్ అనుచరులు బోయిన్పల్లిలోని ప్రవీణ్ రావు నివాసానికి వచ్చి అక్కడ ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సెల్ ఫోన్లో అవన్నీ కూడా వాళ్ళు లాక్కొని ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒక రూమ్లో బంధించి ఈ ముగ్గురు సోదరులను కూడా ఇన్నోవాలో బయటెక్కించి అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా తీసుకెళ్లారు. బయటకు వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు అరెస్ట్ చేశారు ఏంటని తెలుసుకునే క్రమంలో వాళ్ళు పూర్తిగా కూడా భార్గవరామ్ అనుచరులను కూడా వాళ్ళు గుర్తించారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు కూడా నిన్న రాత్రి అటు సిపి అంజన్ కుమార్ వెంటనే ఆ స్పాట్ కూడా సంఘటన స్థలానికి కూడా రీచ్ అయ్యి పూర్తి అన్ని సీసీ కెమెరాలను కావచ్చు అటు అన్ని చెక్ పోస్టులను కూడా అలర్ట్ చేశారు. అటు ఎంటైర్ అటు సైబరాబాద్ కమిషనర్ సజ్జనాన్ని కూడా అలర్ట్ చేసి పూర్తిగా అక్కడ ఏదైతే చెక్ పోస్టుల వద్ద కూడా అలర్ట్ చేశారు. ఇదే క్రమంలో పూర్తిగా భార్గవరామే ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు, భార్గవరామ్ నిన్న ఈ కిడ్నాప్కు పాల్పడ్డాడని చెప్పి పోలీసులు గుర్తించిన తర్వాత వాళ్ళ అనుచరులందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారనేది సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాకింగ్ అవ్వచ్చు వీటన్నిటి ద్వారా కూడా గుర్తించారు.
నుంచి నిన్న 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కీలకంగా ప్రముఖ కుట్రదారులు కావచ్చు, పాతదారులు భార్గవరామ్, అలాగే ఆమె ఆయన భార్య మాజీ మంత్రి అఖిల ప్రియ మా ప్రధానమైనటువంటి నిందితులు అని చెప్పి కూడా వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ల్యాండ్కి సంబంధించి ఎవరైతే ఆ ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేయడం కావచ్చు, ఇంట్లోకి ట్రెస్పాస్ కావచ్చు, బలవంతంగా ఎంట్రీ ఇవ్వడం, అలాగే వాళ్ళ మీద దాడి చేయడం, హత్యాయత్నం, ఇవన్నీ కూడా కేసుల 6 సెక్షన్ల మీద కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అఖిల ప్రియకు సంబంధించి అంటే ఈ కేసుకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తను చెబుతున్నప్పటికీ అఖిల ప్రియ భర్త భార్గవరామే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ల్యాండ్కు సంబంధించి నిన్న ఆయన ఆయన అనుచరులు ఆయన సోదరుడు చంద్రబోస్ కూడా ఏదైతే ఈ సోదరులు ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారంలో డైరెక్ట్గా వీళ్ళ ఇన్వాల్వ్మెంటే ఉంది. ఇందులో పూర్తిగా కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ భార్గవరామ్దే ఉంది. భార్గవరామ్ తన అనుచరులతో నిన్న ఆ ల్యాండ్ను సెటిల్మెంట్ చేయడానికే వాళ్ళందరినీ కూడా దించి వీళ్ళని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా హైదరాబాద్ పోలీసులు అటు సిపి అంజనీ కుమార్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అంటే ఆయన వెంటనే యాక్షన్ తీసుకోవడం వల్ల కూడా పూర్తిగా ఈ వ్యవహారం అంటే ఎవరు కిడ్నాప్ చేశారు, ఎక్కడ దాకా వెళ్ళారనేది కూడా పూర్తిగా ఆయన చేసినటువంటి పరిస్థితిని కూడా నిన్న మనం చూసాం.